వెల్కమ్ టు బివిఆర్ టీవీసీ రోజు మనం మహబాబాద్ నియోజకవర్గానికి రావడం జరిగింది సో మహబాబాద్ నియోజకవర్గానికి టీడీపీ పార్టీ తరఫున యాస్పరెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగుతూ ఉన్నటువంటి భూక్య సునీత మంగిలాల్ గారు మనతో ఉన్నాం సో ఇక్కడ సునీత మంగిలాల్ గారు టికెట్ అనేది గత రెండు దఫాలుగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటా టికెట్ అనేది రానటువంటి పరిస్థితి అంటే ఎక్స్పెక్టేషన్ అనేది చేస్తూ ఉన్నారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు టికెట్ అనేది ఎందుకని రాలేకపోతుంది ఈసారి టికెట్ ఖరాఖండిగా నాకే అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో చూద్దాం టికెట్ అనేది ఎందుకు ఇవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే వేరే పార్టీ నుంచి కూడా కొంత ఆఫర్లు అందినట్టు కొంత సమాచారం ఉంది వేరే పార్టీకి ఎందుకని వెళ్ళలేకపోయారు ఆఫర్లు నచ్చక వెళ్ళలేదా పార్టీ కట్టుబడి ఉన్నా అని చెప్పేసి ఇదే టీడీపీలో ఉంటా ఉన్నారా కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం బాగున్నారా నమస్తే అండి బీవీఆర్ యజమాన్యానికి మరి వరంగల్ నుంచి మా కోసం వచ్చిన యజమానానికి నమస్కారం తెలియజేస్తూ నా పేరు బుక్యా సునీత మంగిలాల్ నేను ఇక్కడ తెలుగు మహిళా పార్లమెంటీ అధ్యక్షురాలు మహూబా నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతా ఉన్నాను ఓకే మేడం నేను కనుక్కొని వచ్చింది వాస్తవం మా వాస్తవం స్ట్రేట్గా అడుగుతున్నాను ఫస్ట్ క్వశ్చన్ మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఆఫర్లు పెద్ద మొత్తంలో వచ్చాయి అనే సమాచారం నా దగ్గరికి వచ్చింది నిజంగానే మీకు ఆఫర్లు అందాయా ఆఫర్లు వచ్చాయి కాకపోతే నాకు నా సిద్ధాంతం ఏంటంటే తెలుగుదేశం పార్టీ గతంలో అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ గతంలో మరి వారు ఆరు నెల తొమ్మిది నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చారు ఆ ప్రజలు ఆ ప్రసంగాన్ని విని కూడా అన్న పెట్టిన ఎన్టీ రామారావు గారు కేవలం అప్పట్లో మహిళలకి మరి వంటింటికే పరిమితం అయ్యే పరిస్థితిలో వంటింటికి పరిమితం కాకూడదని చెప్పేసి మహిళలకి ముందుగా తీసుకొచ్చిన మహిళల కోసం పెట్టిన తెలుగుదేశం పార్టీ కోసము అదేవిధంగా అప్పట్లో ధోరణ ధోరణ పాలన ఉండే అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సామాజానికి ప్రతి ఒక్క కులానికి కులానికి మతానికి అతీతంగా వచ్చిన ఈ తెలుగుదేశం పార్టీలో కొనసాగాలని చెప్పేసి ఎంతో మందికి మేలు జరిగిన ఈ తెలుగుదేశం పార్టీలో కొనసాగించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మా గుండెలో ఉన్న పార్టీ ఈరోజు ఎన్ని ఆఫర్లు వచ్చినా ఏ పార్టీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కానీ మేము దానికి నో అని చెప్పామే కానీ మేము తెలుగుదేశం పార్టీ చివరి రక్తబొట్టు వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం ఇక్కడ ఒక క్లారిటీ ఇద్దాం ప్రజా ప్రజానికానికి ఒక క్లారిటీ ఇద్దాం ఆఫర్స్ అంటే ఏంటి మేడం దట్ మీన్ ఏంటి అంటే పార్టీ పదవులో లేకుంటే ఇంకా వేరేదేమైనా పార్టీ పదవులు ఇస్తాము మీరు ఏమైతే ఖర్చు పెట్టారో అవన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది మీరు పార్టీ మా పార్టీలోకి రండి అమ్మని అవమానించారు మళ్ళీ జెడ్పీ చైర్మర్స్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది లేకుంటే అధికారంలో రాగానే మీకు ఎమ్మెల్సీ కోటలో ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని చెప్పినా కానీ నేను ఏ పార్టీలో వెళ్ళడానికి మరి సాహసం చేయలేదు కేవలం నాకు తెలుగుదేశం పార్టీ అంటేనే విపరీతమైన ప్రేమతోనే ఈ పార్టీలోనే కొనసాగాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను ఓకే అంటే మీరు టీడీపీ పార్టీ కట్టుబడి ఉన్నారు మేడం ఇంత కట్టుబడి ఉన్నా కూడా రెండు దఫాలుగా మీరు టికెట్ సాధించడంలో ఫెయిలు రైలు అంటే ఇక లోపం అనేది ఎక్కడ జరిగి ఉండవచ్చు మీరు ఏమైనా ఆలోచించిల్లా అంటే రెండు వేల పద్నాలుగులో ఎక్స్పెక్ట్ చేసిలు రెండు వేల పద్దెనిమిదిలో ఎక్స్పెక్ట్ చేసిలు టికెట్ అనేది రాలేటువంటి పరిస్థితి లోపం అనేది మీలో ఉందా కావాలనే అవాయిడ్ మిమ్మల్ని చేస్తూ ఉందా అధిష్టానం అనేది అధిష్టానం వరకు నేను వెళ్ళలేదండి కన్ఫామ్ నాకు టికెట్ కావాలని నేను వెళ్ళలేదు నా నియోజకవర్గంలో నేను పనులు చేసుకుంటూ మరి ప్రజా మహిళల సమస్య కానివ్వండి భూ సమస్య కానివ్వండి రైతుల సమస్య కానివ్వండి ఇక్కడిక్కడే చూసుకున్నాను కానీ అక్కడ వెళ్తే టికెట్ నాకు కావాలని నేను అడగలేకపోయాను అధిష్టానం కూడా మరి నేను గట్టిగా అడగలేకపోయినందు వాళ్ళు గుర్తించలేదు కాకపోతే ఇక్కడ ప్రజల్లో గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఈఎంఐ పనిచేస్తుంది ఈ అమ్మాయికి మరి మంచి ఇది ఉంది పార్టీ మారలేదు ఈ అమ్మాయికి కం ఈసారి కంపల్సరీ టికెట్ కన్ఫర్మ్ చేయాలనేది అధిష్టానం ఈసారి చెప్పింది లాస్ట్ టైం కూడా నేను చేశాను కానీ అంత సీరియస్గా మాత్రం ఆలోచించలేదు మీతో పాటుగా కలిసి పనిచేసినటువంటి మీ సహచర నాయకులు అందరూ మీతో పాటుగా కలిసి పనిచేసినటువంటి నాయకులందరూ అంటే ఆల్మోస్ట్ చాలా మంది వేరే పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది మీరు ఇంకా ఇదే పార్టీలో ఉంటున్నారు చాలా గర్వపడుతున్నట్టుగా కొంతమంది నాతో చెప్పడం జరిగింది నిజంగానే గర్వంగా ఉందా మీకు ఇదే పార్టీలో అంటే ఇది అధికారంలో లేకపోయినా కూడా గర్వంగా అనేది ఉందా మీకు ఇప్పటికీ ఖచ్చితంగా గర్వంగా ఉంది ముఖ్యంగా నేను గర్వపడడానికి ముఖ్యం అయితే నా భర్త ఎందుకంటే తను ఎంప్లాయీ అయి ఉండి కూడా తెలుగుదేశం పార్టీలోనే నేను మరి ప్రజాసేవ చేయడానికి వారు వదిలారు ముఖ్యంగా నా భర్త గురించి చెప్పాలంటే వారికి ఇతరులకి సహాయం చేసే గుణం చాలా పెద్దది తను ఉద్యోగపరంగా చేయలేకపోతున్నారు కాబట్టి మన కోసం మనం బ్రతకడం కాదు మనం ఒక పది మందికి సాయం చేయాలనే వారి వారి వల్లనే నేను ఈరోజు తెలుగుదేశం పాటలోనే కొనసాగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది ఇందాక మీరు అడిగినట్టు మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి ఈ తెలుగుదేశం పాటలో మరి టికెట్ కావాలి ఏదో ఆశించే ఏదో ఏదో పరంగా వచ్చారు మరి టికెట్ రాని పక్షంలో ఎన్ని రోజులు ఈ తెలుగుదేశం పార్టీలో ఉండాలని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కానీ నాకు అలా అనిపించలేదు ఏది ఉన్నా ఏ లేకున్నా పదవి ఉన్నా లేకున్నా ఈ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగించాలని చెప్పేసి నేను కొనసాగిస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము రైట్ ఇప్పుడు చెప్పండి మేడం ఈసారి టికెట్ అనేది మీకే కన్ఫర్మ్ అని చాలా కరాఖండిగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎలా మీకు టికెట్ వస్తుంది ఈసారి ఖచ్చితంగా నాకు టికెట్ ఇవ్వాలండి ఎందుకు ఇవ్వాలి అంటే కూడా దానికి చెప్తాను నేను గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఒక సంవత్సరం నేను రాకముందు ఒక సంవత్సరం ముందు నుంచి అధికారం లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాను అందులో నేను సీనియర్ బోస్ట్ నాయకురాలు కూడా అయిపోయాను ఈ రెండు డోర్నాకల్ కానివ్వండి మహొబ్బార్ కానివ్వండి నాకు చుట్టాలు కానివ్వండి ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి అభిమానులు కానివ్వండి మరి ఈ పాటలు ఎంతోమంది కూడా డోర్నాకల్ నుంచి ఇక్కడ మహబ్బార్ నుంచి ఎంతోమంది పార్టీ మారినా కానీ నేను మాత్రం పార్టీ మారలేదు ఎన్ని ఆఫర్లు వచ్చినా అందుకోసం నేను ప్రజా సక్షమ గురి నాకు ఏ విధంగా మీరు ఎంక్వైరీ చేసినా ఏ విధంగా మీరు మాట్లాడినా ఏ విధంగా మీరు మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా మీరు తెలుసు నేను చేసిన కార్యక్రమం నేను చేసిన సేవా కార్యక్రమం మహిళల గురించి పోట్లాడడానికి భూ సమస్యల గురించి పోట్లాడడానికి ఇక్కడ స్టీ స్టీల్ ప్లాంట్ గురించి పోవడానికి పోట్లాడడానికి ప్రతి ఒక్క దానికి ముందుండి ముందంజగా పనిచేస్తున్నాను నేను ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ మాకు ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవరు మాకు లేకున్నా కానీ ఈరోజు నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళతో సమానంగా నాకు గౌరవ మర్యాదలు దక్కుతుంది ఒక ఎమ్మెల్యేగా వాళ్ళతో పాటు మరి అధికార వాళ్ళ పార్టీ బలంగా ఉండొచ్చు మా పార్టీ బలంగా లేకున్నా కానీ ఒక తెలుగుదేశం పార్టీగా ఒక అధికార పార్టీ నుంచి కానివ్వండి ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఏ పార్టీ నుంచి నేను భయపడేది ఏం లేదు జగా ఫోర్గా నేను ఫైట్ చేస్తూ ఉంటాను నేను ఎస్పీ డిఎస్పీ లెవెల్లో కూడా నేను చాలా గొడవపడిన సంగతి ఉంది మరి ఆర్డీఓ అప్పుడు ఈ మహాబాద్ జిల్లా కాకముందు ఆర్డీఓతో కూడా నేను ఫైట్ చేసి ఎంతోమంది భూ సమస్యలని మరి వాళ్ళ సమస్య తీర్చడం కూడా జరిగింది ఓకే మేడం యాక్చువల్లీ ఇక్కడ యాక్చువల్లీ మీ అభ్యర్థులు అంటే టికెట్ మీకే రాని అని ఇంకెవరికైనా రాని ఓకే మీ అభ్యర్థి అంటే టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలవాలంటే ఫస్ట్ ఉండాల్సింది కార్యకర్తల బలం ఉందా ఇక్కడ మీ కార్యకర్తల బలం ఉందా ఇక్కడ మహబూబాబాద్ నియోజకవర్గం గురించి మనం మాట్లాడితే కార్యకర్తలు ఎందుకు లేరు అండి కార్యకర్తలు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క తండాలో ప్రతి ఒక్క గూడాల్లో కార్యకర్తలు ఉన్నారు ఈ రోజు మాకు కార్యకర్తలే బలం కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చెమటల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కొన్ని ప్రభావాలు ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకటి ఉంది టీఆర్ఎస్ ముసుగులో బీఆర్ఎస్ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఏమంటున్నారంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు అక్కడ ఉన్న లోకల్ లీడర్లు సర్పంచ్లు వాళ్ళు కావచ్చు అరే మీరు తెలుగుదేశంలో తిరిగితే మీకు మరి మీకు అన్ని బోనస్లు కట్ అయితే మీకు ఫింక్షన్ కట్ అవుతుంది మీకు ఆధార్ కార్డు కట్ అవుతుంది సంథింగ్ మీకు వచ్చే రుణమాఫీ ఏదన్నీ అన్నీ కూడా కట్ కట్ చేస్తాము మీరు ఆ పార్టీలో తిరుగుతాయని చెప్పేసి భయభ్రాంతానికి గురి చేస్తున్నారు అందుకే మేము పార్టీలో బయటికి రాలేకపోతున్నామని చెప్పేసి ఇంట్లో దాక్కున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంది ఇవాళ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎవరైతే లేదు అని అనే వాళ్ళకి చెంపపేటుగా మొన్న మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జైన్ అయిన రోజు హైదరాబాద్లో పసుపు జెండా ఎలా ఎగరవేశారో మరి చూశారు అదే కాసాని జ్ఞానేశ్వరరావు అధ్యక్షునగా ఆ రోజు ఖమ్మంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎవరు కూడా జేబులో నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళు బస్ ఛార్జీలు ఆటో ఛార్జీలు కార్ ఖర్చులు అన్నీ కూడా వాళ్ళు పెట్టుకొని వచ్చారు ఇదే అధికారుల పార్టీ కానివ్వండి ఇదే ఇంకొక పార్టీలో కానివ్వండి వాళ్ళకు బీరు పొట్లాలు బిర్యానీ పొట్లాలు బీరు సీసాలు మళ్ళీ రానుబోన ఛార్జీలు ఇస్తేనే వాళ్ళ జనాలు లేకపోతున్నారు కానీ మా పార్టీ ప్రోగ్రాం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ పెడుతున్నారంటే వారి మీటింగ్ అంటేనే వాళ్ళ సొంత ఖర్చులు తో మరి రావడానికి సిద్ధంగా ఉన్నారు మహిళలు మాత్రం కంగణం కట్టుకొని ఉన్నారు మహిళలందరూ కూడా ఈ తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలి ఎందుకంటే మా మహిళలకు ఎన్నో అభివృద్ధి చే చేసిన అన్న ఎన్టీ రామారావు కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వారి కోసం వారి అడుగుజాడులు మేము నడిచి తెలుగుదేశం పార్టీని జెండా ఊపే విధంగా చేయాలి కనీసం కొంతమంది అయినా తెలంగాణ గడ్డ మీద అసెంబ్లీలో ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఓకే మేడం లాస్ట్ రెండు దఫాలుగా మీరు ఇక్కడ అలయన్స్ నుంచి వెళ్ళి మీ టికెట్ అనేది పోయిందని చెప్పేసి అన్నారు కదా ఈసారి కూడా అలయన్స్లోనే మీ టికెట్ కనుక పోతే ఏంటి మీ పరిస్థితి మా పరిస్థితి ఏం లేదండి అది స్థానం ఎలా చెప్తాయో అలా ఉన్నాను కాకపోతే టికెట్ రావాలని మాత్రం ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం మా కొట్లాడతాము తెల్ల టికెట్ ఈసారి మాత్రం ఈ మహుబాద్లో మాకు ఖచ్చితంగా రావాలని మేము పోరాడతాం ఒక్కవేళ నారా చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వరరావు మరి వారి ఆదేశం వరకు వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము వింటాము కానీ ఈ మహుబ్బాద్ గడ్డ మీద మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి మా యొక్క కోరిక ఎందుకంటే ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు మీరు ఈసారి టికెట్ తీసుకురండి మీరు ఈసారి టికెట్ తీసుకురండి మీకు మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా మేము ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు యాక్చువల్లీ మేడం క్వశ్చన్ ఏంటంటే మీరు ఇక్కడ మహబాద్ నియోజకవర్గ ప్రజలకి ఏం చేసీలని చెప్పేసి వాళ్ళు మీకు ఓట్ల రూపంలో భ్రమర్థం పట్టాలి మీకు స్ట్రైట్గా మీరు ఏం చేసిన ఇక్కడ అధికార పార్టీ ఉన్నప్పుడు మేమేం చేశామని కాదు మేము ప్రజా సమస్య మీద పోరాడింది వాస్తవము కాకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఈ మొన్నటి మొన్న ఆక్సిజన్ ప్లాంట్ మా మహూబా నియోజకవర్గంలో యాభై లక్షలు పెట్టేసి పెద్దగూడూరులో ఈ మహోబా నియోజకవర్గంలో పెద్దగూడూలో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టియడం జరిగింది మరి ప్రజల్లో తెలుగుదేశం పార్టీ హయాంలోనే అన్ని కాలనీలు కానివ్వండి అన్ని కులాలకి కాలనీలు కట్టించింది కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఆ రోజు మహిళలకి ఎవరు కూడా గుర్తించకుంటే మహిళలను గుర్తించింది తెలుగుదేశం పార్టీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ అలా చెప్పుకుంటూ పోతే రెండు రూపాయలు కేజీ అప్పట్లో బియ్యం అనేది తెలియదు ఎరగదు ఎవరికి అదే తెలుగుదేశం పార్టీ హాయంలో బియ్యం తినేటట్టు అన్నం తినేటట్టు అన్నంని పరిచయం చేయించింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు గుడిసెలను పీకి రెండు స్లాబ్లు రూమ్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అదే విధంగా కాషాయం బట్టలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఇంకా అంతకంటే ఏం చేయాలండి ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు తండ్రి స్థానంలో ఉండి పిల్లలకి ఏ విధంగా తండ్రి ఆలోచిస్తారో ఆ విధంగా ప్రజల కోసము ప్రజల ముందు ముందు భవిష్యత్ వంద సంవత్సరాల వరకు వాళ్ళకి ఉపయోగపడేటట్టు కూడా చంద్రబాబు నాయుడు చేశారు ఇక్కడ భద్రాచలం చూస్తూ ఉంటే వరదలు వచ్చేసి జనాలు కొట్టుకోపోతారని చెప్పేసి అక్కడ కర్కాటక కట్టించింది నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది తెలుగు చంద్రబాబు నాయుడు గారు ఐటీ కట్టించింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మా కియాకర్ ఇలా చెప్పుకుంటూ పోతే పొద్దున్నీ సాయంత్రం వరకు కూడా సరిపోని అంత విధంగా తెలుగుదేశం పార్టీ చేసింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేయలేదు అని చెప్పే వాళ్ళకి చంప మాకు ఈసారి టికెట్ కనుక మాకు మహోబార మాకు దొరికితే అంటే మేము నేర్పిస్తామని కూడా మేము యాక్చువల్లీ ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయని మీరు గుర్తించిల్లు ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గం మొత్తం మీద మీరు విరివిరి మార్గాల్లో వెళ్తా ఉన్నారు రకరకాల మార్గాల్లో కార్యకర్తలతో తిరుగుతా ఉన్నారు ఓకే ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయని మీరు గుర్తించిల్లు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు ఉద్యోగం ప్రతి డిగ్రీ చేసిన వాళ్ళకి మూడు వేలు ఇస్తామని చెప్పేసి మూడు వేలు ఇవ్వలేదు మూడు వేలు ఇవ్వలేదు ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వలేదు ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఎంతోమంది మేము అన్ని పార్టీలన్నీ పక్కన పెట్టేసి ఒకే ఒక ఏజెండాగా సాధించుకున్న ఈ తెలంగాణ ఎంతోమంది పది పది పదమూడు వందల మంది ఆత్మ బలిదానం చేసి తెలంగాణ సాధించుకున్నాం ఎందుకు సాధించుకున్నాం కేసీఆర్ కుటుంబాలను కోసం సాధించామా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కోసం సాధించామా ఈ టిఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ వస్తే మా బిడ్డలకి ఉద్యోగాలు వస్తుంది మా బతుకులు మాకు బడము మా మాకు వస్తుంది మా భూములు మాకు దక్కుతుంది మా నీరు మాకు దక్కుతుంది అని చెప్పేసి తెలంగాణ గడ్డ మీద తెలంగాణ తెచ్చింది మేము కొట్లాడింది మేము మా పిల్లలు మా పిల్లలు భవిష్యత్తు ఆగమైపోయింది ఈరోజు చూస్తుంటే మీరు కేవలం కేసీఆర్ కుటుంబంలో ఐదుగురు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మరి ఎక్కడైనా ఇక్కడ చూస్తూ ఉంటే అమ్మాయిలు గిరిజన అమ్మాయిలు కానివ్వండి అన్ని కులాల అమ్మాయిలకి అఘహయత్యం చేసి అవమానం చేసి వాళ్ళని చంపేస్తూ ఉంటే ఈరోజు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు కవితమ్మ గారు ఏం చేస్తున్నారు హరీష్ రావు గారు ఏం చేస్తున్నారు కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు వినోద్ రావు గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ సమస్యల మీద మేము తెలుగుదేశం పార్టీలో ఉండి అసెంబ్లీలో పోరాడే విధంగా మేము ఖచ్చితంగా పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం స్టార్టింగ్లో మీరు కొన్ని పాయింట్ని లేవనెత్తారు ఇక్కడ కొన్ని కొన్ని సమస్యలు ఉన్నట్టుగా అంటే ఇవేవి మీ ఎమ్మెల్యే గారి దృష్టికి మీరు తీసుకెళ్ళలేదా తీసుకెళ్లటంలో మీరు ఫెయిల్యూర్ అయ్యేలా ఎమ్మెల్యే దృష్టిలో తీసుకెళ్ళామండి ఇక్కడ గ్రామ పంచాయతీ కొన్ని కొన్ని తండాలలో వేరే వేరే పార్టీ సర్పంచ్లు ఉంటే అక్కడ గ్రామ పంచాయతీ కట్టడానికి వాళ్ళు వారు పర్మిషన్ ఇవ్వాలి కొన్ని రోడ్ల సౌకర్యం కారలేదు మరి డబల్ బెడ్రూమ్ అన్నారు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లో ఇచ్చింది లేదు మరి ఎక్కడికైనా సమస్యల మీద వెళ్తే మర్యాద లేకుండా మాట్లాడడం ఈ విధంగా జరుగుతుంది కేర్లెస్ ఈవెన్ కేర్లెస్ ఇక్కడ సత్యావతి రాథోడ్ గారు ముఖ్య మన మంత్రి గారు ఉన్నారు వారి దగ్గర ఏ సమస్యలు తీసుకొచ్చినా చేస్తాం చూస్తామని చెప్పేసి ఫైల్ పక్కన పడేయడం కానివ్వండి ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా అదే చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎంపీ కూడా స్పందన ఏమీ లేదు ఇక్కడ జేడిపి చైర్పర్సన్ అని ఉన్నారు మరి ఎవరికి ప్రజలకి ప్రజల సమస్య తీర్చని వాళ్ళు వీళ్ళు కేవలం వీళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రులుగా జడ్పీ చైర్పర్సన్గా వీళ్ళు కేవలం పేరుకు మాత్రమే ఉన్నారు కానీ ప్రజల సమస్య మీద ఏమాత్రం పోరాడం లేదు నేను ఒకటే ఈరోజు అడుగుతా ఉన్నాను వీళ్ళు ఎలక్షన్ల ముందు ముందు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో రాకముందు వీళ్ళ సంపాదన ఇంతకుముందు ఎలా ఎంత ఉండేది ఇప్పుడు వీళ్ళకి వేల వేల ఎకరాలు ఏ విధంగా వచ్చిందో ఒకసారి మొత్తం ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా కేవలం వీళ్ళకి వీళ్ళు సంపాదించుకోవడానికి కానీ ప్రజలకు ఏ మాత్రం చేయడం లేదు ఈరోజు చూస్తూ ఉంటే పోలీసులని వాళ్ళ చేతుల బందోబస్తుగా పెట్టుకొని పోలీసుల ద్వారా వాళ్ళ వాళ్ళు చెప్తూనే వాళ్ళ ఎంపీ ఎమ్మెల్యేలు చెప్తూనే వాళ్ళ కేసులు బుక్ చేస్తూ ఉన్నారు ఇతర నాయకులు వెళ్తే మాత్రం ఎవరు కేసు బుక్ చేయట్లేదు ఆ విధంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళ చెంచగాల ఇంకా రోజు ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది బంగారు తెలంగాణ అని చేస్తా ఉన్నారు బరిబాద్ తెలంగాణ చేశారు ఎక్కడ బంగారు తెలంగాణ చేశారని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాము ఈ రోజు దశ దశాబ్ద ఉత్సవాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు దశాబ్ద ఉత్సవాలు ఎవరు చేయాలి ప్రజలు చేసుకోవాలి మాకు కేసీఆర్ గారు మరి ఇది చేశారా చేశారు మా రైతులకు మేలు చేశారు మాకు నీరు ఇచ్చారు మాకు ఇచ్చేసారా చేశారని చెప్పేసి అది ప్రజలు చేసుకోవాలి ఇవాళ చూస్తూ ఉంటే అధికార పార్టీ అంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళకు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళని కేవలం ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా రాజకీయ నాయకులుగా తయారు చేసి వాళ్ళని నానా హింసలు పెట్టేసి వాళ్ళకు చుక్కలు చూపిస్తున్నారు చూపిస్తున్నారు ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటో తారీఖు ఉద్యోగాలు రాకుండా పదిహేనో తారీఖు పదహారో తారీఖు ఉద్యోగాలు ఇస్తున్నారు ఇదేనా బంగారు తెలంగాణ ఇక్కడ అయింది బంగారు తెలంగాణ ఎవరి మూడు ఎకరాలు భూమి ఇస్తామన్నారు ఇచ్చారా డబల్ బెడ్రూమ్ ఇస్తామని ఇచ్చారా ఎక్కడ ఎవరికి ఇచ్చారు పత్రికా మిత్రులకి ఇల్లు ఇస్తామని ఇచ్చారా ఇచ్చారు ఎవరికి ఉద్ధరించారు ఈరోజు తెలంగాణ ఉద్ధరించారని చెప్పేసి ఈరోజు భారతదేశాన్ని ఉద్ధరించడానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పట్టారు తెలంగాణ ఏం చేశారు ఏం ఉద్ధరించారో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళకి కాళేశ్వరం అని చెప్తా ఉన్నారు ఇవాళ ఏదో కట్టామని చెప్పేసి అంటా ఉన్నారు ఎక్కడ కట్టించారండి అప్పుల తెలంగాణ చేసి ఒక్కొక్క కడపలో ఉన్న పిల్ల కడపలో ఉన్న మరి పిండం మీద కూడా మీరు ఇవాళ అప్పు చేశారు బంగారు తెలంగాణ కనుక ఎక్కడ చేశారు ఈరోజు మీరు వందల లక్షల వందల కోట్లు ఈరోజు మీ దగ్గర ఎక్కడొచ్చాయని చెప్పేసి కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు ఈరోజు మా ప్రజలు కడుతున్న ఇంటి పన్నులు కానివ్వండి ఆ ట్యాక్స్లు కానివ్వండి కానివ్వండి ఇవి మా డబ్బులు మాకు ఇవ్వడానికే మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలకు మీరు తెలంగాణ ప్రజలకు మీరు ఏమీ చేయలేదు మీరు పక్కన తప్పుకోండి ఏదైతే తెలుగుదేశం పార్టీని ఇదే అక్ష ఇదే తెలుగుదేశం పార్టీలో అక్షరాభ్యాసం నేర్చుకుని కేసీఆర్ గారు మరి ఈ తెలుగుదేశం పార్టీని పతనం చేయాలి ఈ తెలుగుదేశం పార్టీని బంధం పెట్టాలని ఏ విధంగా అయితే మీరు అనుకున్నారో ప్రజలు తెలంగాణ ప్రజలు మీ బీఆర్ఎస్ పార్టీని బంధ పెట్టే విధంగా సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఏం డెవలప్మెంట్ జరుగుతుంది మేడం అంటే మీ స్థానిక ఎమ్మెల్యే గారు చేసినటువంటి డెవలప్మెంట్పై మీ కామెంట్ ఏంటిది పార్టీలకు అతీతంగా చెప్పండి మేడం డెవలప్మెంట్ అంటే మాకు దృష్టిలో అయితే ఏం రాలేదండి డెవలప్మెంట్ ఏమి చేయలేదు ఎక్కడ చేశారో డెవలప్మెంట్ చెప్ప మాటల వరకే డెవలప్మెంట్ చేతల డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు కేవలం వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము ఇచ్చేసామా చేసామా అని డెవలప్ చేశారండి ఒకటి చేశారు ఏం చేశారంటే మద్యం ఇరవై నాలుగు గంటలు రాత్రి అర్ధరాత్రి వరకు కూడా రోజంతా కూడా మద్యం ఒకటి మాత్రం తాకపోతే తెలంగాణ చేశారు అదే డెవలప్ చేశారు ఇంకేం చేయలేదు రైట్ మేడం ఇక్కడ మీరు ఏం చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తారు ఇక్కడ టికెట్ మీకే రానివ్వండి లేకుంటే అధిష్టానం ఇంకెవరికైనా ఇవ్వరండి ఓకే ఏం చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తారు మీరు ఇక్కడ గతంలో మేము చేసిన అభివృద్ధి ఎందుకంటే ప్రజలు కూడా మర్చిపోలేదు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పనులు చేశారో అన్న ఎన్టీ రామారావు గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అవి ప్రజలు మర్చిపోలేదు మేము చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి తెలుసు వాళ్ళే ఓటేస్తారు కాకపోతే మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి ఏంటంటే కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా యూత్ వాళ్ళకి చెప్పకుండా ఓట్లు అడుగుతాము గత తెలుగుదేశం పార్టీ మా నాయకుడు ఏదైతే ప్రజలకు అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారో ఆ అభివృద్ధి మేము ఖచ్చితంగా చేస్తాము ఏదైతే కేస్ ఇప్పుడు మేము మా తెలంగాణ తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ వస్తుందని మేము గట్టిగా చెప్పట్లేదు కొన్ని సీట్లు వచ్చినా కానీ అసెంబ్లీలో ఎవరైతే అధికార పార్టీలో ఉంటారో వాళ్ళు మెడవంచి పనిచేసే విధంగా మేము అసెంబ్లీలో నిలదీస్తాము అది చెప్పి ప్రజల దగ్గర ఓటే ఓటగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోదు ఏదైతే మాటిస్తుందో ఏదైతే చెప్తుందో అది ఖచ్చితంగా చేసి తీరుతుంది తెలుగుదేశం పార్టీ మహబాబాద్ నియోజకవర్గం నుంచే కావచ్చు లేకుంటే డోర్నాకల్ నియోజకవర్గం నుంచే కావచ్చు ఇక్కడ ఆస్పిరెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులు నేనంటే నేనని చెప్పేసి టికెట్ మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీకు కూడా తెలుసు ఓకే టికెట్ మీకు కాకుండా వేరే వాళ్ళకు వస్తే మీరు సపోర్ట్ చేస్తారా ఖచ్చితంగా చేస్తాను తెలుగు పార్టీ నుంచి ఎవరికి వచ్చినా కానీ మాకు ఇచ్చినా ఎవరికి అధిష్టానం నిర్ణయం ప్రకారం మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా పనిచేస్తాము ప్రజల్లో ఉంటాము ప్రజల్లో ఎల్లా కాలం కూడా ప్రజలతోనే తెలుగుదేశం పార్టీ ఉంటుంది మేము చివరి వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటాము మీరు ఎమ్మెల్యేగా బరిలో దిగాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రజెంట్ రాజకీయ వ్యవస్థ ఎట్లుందంటే మేడం ఆర్థికంగా ధనవంతులు అయితేనే ఎమ్మెల్యే బరిలో దిగేంత స్కోప్ ప్రజెంట్ రాజకీయ వ్యవస్థ నడుస్తుంది అది మీకు కూడా తెలుసు మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు విరువీరి మార్గంలో మరి మీరు ఉన్నారు ఆర్థికంగా మేము ఆర్థికంగా ఉన్నది లేని పక్కన పెడితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక కుంభకోణంలాగా వాళ్ళ నాయకులు కుంభకోణంలాగా ఇవాళ కొన్ని వేల ఎకరాలు కొన్ని కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు దాచుకొని ఉన్నారు ఇది కేవలం ప్రజల నుంచి దోచుకున్న డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవాళ డబ్బులు ఇచ్చి వాళ్ళు టికెట్ కొనుక్కుంటారు ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఎందుకు ఇస్తారంటే వాళ్ళు వాళ్ళకి ఓట్లు పడవు కాబట్టి డబ్బులు ఇచ్చేసి ఏదో మాయమాటలు చెప్పేసి వాళ్ళు ఓట్లు పడే విధంగా చేస్తారు కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు ఖచ్చితంగా బేజాబితగా తెలుగుదేశం టీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేయడం ఖాయం ఇవాళ తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బులు కాదు దమ్ము సత్తా ఉంది ప్రజలకి వాళ్ళు ఏదైతే వా తెలుగుదేశం నాయకులు ఎవ ఏదైతే వాగ్దానం ఇస్తారో ఆ వాగ్దానం ప్రకారం మేము ఖచ్చితంగా వాళ్ళకి పనులు చేస్తూ పెడతాము ఇతర పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడ వంచి మీరు చెప్పిన మాట చేస్తారా లేదా అని చెప్పేసి మేము వాళ్ళ మెడ వంచి పనిచే చెప్పిస్తాము ఈరోజు డబ్బు కాదు తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బు కాదు దమ్ము సత్తా ఉంది అని మేము నేర్పిస్తాము ఓకే డబ్బు కాదు దమ్ము సత్తా ఉందని చెప్పేసి మీరు నేర్పిస్తామని చెప్పేసి మీరు అన్నారు ఓకే మేడం ఇక్కడ మహబూబాద్ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు వాళ్ళకి ఏం కావాలి అని మీరు అనుకుంటున్నారు ఈరోజు మహబూబాద్ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఫస్ట్ మా ఆడబిడ్డలకి మా కూతుర్లకి న్యాయం జరగాలి మా కూతుర్లకి ఎలాంటి అఘాయిత్యం జరగకూడదు వాళ్ళకి రక్షణ ఉండాలి వాళ్ళకి ఎల్లప్పుడూ తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పారే కానీ ఈరోజు మా ఆడపిల్లలకి రక్షణ లేకున్నా ఈ తెలంగాణ సాధించుకున్నామని చెప్పేసి రక్షణ కావాలని కోరుకుంటా ఉన్నారు ఎవరైతే తన్న తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు రావాలి వాళ్ళ బంధువుల పిల్లలకి ఉద్యోగాలు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా రైతులైతే ఎవరున్నారో రైతు చనిపోయినప్పుడు కాదు బతుకున్నప్పుడే రైతు బీమా కల్పించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పేసి మరి దశాబ్దం అని చెప్పేసి దశాబ్దాలు చేసుకుంటా ఉన్నారు రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు కేవలం వాళ్ళకి కావాల్సింది నీరు ఉద్యోగము రక్షణ రక్షణ కోసం పోరాడుతున్నారు ఈ రక్షణ ఇవన్నీ దొరుకుతుంది తెలుగుదేశం పార్టీలో దొరుకుతుంది అని చెప్పేసి కూడా ప్రజలు బేజాబ్తగా చెప్తున్నారు ఓకే మహబూబాబాద్ పార్లమెంటరీ తెలుగు మహిళా ప్రెసిడెంట్ అనే స్థాయిలో కూడా మీరు కొనసాగుతూ ఉన్నారు అంటే ఆ పర్టిక్యులర్ హోదాలో మీరు మహిళా మనులకి ఏం చేసిళ్ళు అని ఎవరైనా సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఒక మహిళగా మీ సహచర మహిళ మనులకు ఏం చేసి ఇక్కడ దాకా మహిళలకి ఏం చేసామని ఎక్కడికైనా ఆపద వచ్చినప్పుడు వచ్చినప్పుడు వాడు వాళ్ళకి తోడు నీడయి ఉండి మరి వాళ్ళకి భరోసా ఇచ్చేసి వాళ్ళకి అన్ని విధాలుగా మేమున్నామన్నట్టుగా ఎదుటి వాళ్ళకి భయ భయపెట్టిచ్చేసి వీళ్ళకి రక్షణ ఉండే విధంగా మేము ముందుండి చేస్తా చేస్తున్నాము మేమే కాదు గత తెలుగుదేశం పార్టీ గత నలభై ఒక్క సంవత్సరాల నుంచి ఈ మహిళల కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పటి కాదు ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు గడ్డ మీద బతుకున్నంత కాలము మహిళల కోసం అన్ని రంగాల్లో ముందంజలో ఉండి మహిళలకు ఏ విధంగా హాని జరగకుండా కాపాడే బాధ్యత మా తెలుగుదేశం పార్టీది మాది మీకు వరుసగా రెండోసారి ఇది మహబూబాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనే స్థాయిలో మీరు కొనసాగుతారు సెకండ్ దఫాలు అది కదా ఎలా ఫీల్ అవుతున్నారు మీకు అంటే అధిష్టానం గుర్తించి మీకు రెండోసారి ఇన్ఛార్జ్ అనే స్థాయిని కొనసాగించి ఇల్లు ఎట్లా ఫీల్ అవుతున్నారు దీని మీద క్లారిటీ ఇవ్వండి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాను నేను వాస్తవంగా నేను పార్టీ పదవి నేను లాగానే కార్యకర్తగానే పనిచేశాను కొన్ని సంవత్సరాలు కాకపోతే వాళ్ళంతటా వాళ్ళే గుర్తించి ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళంతటా వాళ్ళే గుర్తించి మరి ఇన్ఛార్జిగా ఇచ్చారు ఈసారి కూడా వాళ్ళంతటా వాళ్ళే గుర్తించి ఇన్ఛార్జిగా మరి రెండోసారి ఇవ్వడం జరిగింది ఇంతకుముందు నేను టికెట్ కోసం ఫైట్ చేయలేదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారము అధిష్టానానికి వెళ్ళింది నా పేరు అధిష్టానం వరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వాలని పోయింది నేను టికెట్ వరకు ఇప్పటికీ కూడా ట్రై చేయలేదు ఇప్పుడు మాత్రం కన్ఫామ్గా టికెట్ రావాలి ప్రజల్లో ఉండాలి ప్రజాసేవ చేయాలని ఇవాళ నేను ఈసారి టికెట్ అడిగేది కూడా నాకోసం కాదు నాకు ఒకటే అంకిత భావం ఏంటంటే నాకు కానీ నా భర్త కానీ ప్రజాసేవ చేయాలి ప్రజల్లో ఉండాలి ప్రజల సేవ చేయాలని చెప్పేసి అంకిత భావం ఏంటంటే ఇంట్లో కూడా మా భర్త నేర్పించేది ఏంటంటే ମନକସ ମନି ମଣି ଚକୁ మంచి చేయకుండా వాళ్ళకి చెడు చేయకుండా ఉండాలి మనము పది మందికి సాయం చేసే విధంగా మనం ముందు ఉండాలి అలా ఉండాలంటేనే ఇదే తెలుగుదేశం పార్టీలో ఉం ఉండి ముందంజలో సాగాలని చెప్పేసి వారు చెప్పిన ప్రకారం మా తెలుగుదేశం పార్టీ కూడా క్రమశిక్షణ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు క్రమశిక్షణ బాధ్యత నేర్పించడం జరిగింది ఈరోజు మేము మాట్లాడాలనుకుంటే ఏదేదో మాట్లాడాలంటే ఎన్నో మాటలు వస్తాయి కాకపోతే మాకు ఒక క్రమశిక్షణ అనేది అడ్డొస్తుంది ఆ క్రమశిక్షణ వల్ల మేము ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తుంది ఒక ఆస్పిరెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా చలమలే ఉన్నారు కాబట్టి మీరు మహబాబాద్ నియోజకవర్గ ప్రజానికానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఐ మీన్ ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా నా మహబూబా నియోజకవర్గ ప్రజలకి ఒక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఒక్కసారి మహబూబా నియోజకవర్గ ప్రజలకి విజ్ఞాప్ చేస్తుంది ఏంటంటే అన్న అక్క అన్న తమ్ముళ్ళందరికీ కూడా చెల్లెలందరికీ అమ్మలందరికీ కూడా మీకు పాదాబి నమస్కారాలు తెలియజేస్తూ మరి గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇదే తెలుగుదేశం పార్టీలో నేను క్రియాశీలగా క్రమశిక్షణగా తెలుగుదేశం పార్టీలో నేను పనిచేస్తూ ఉన్నాను ఏ ఏ పార్టీ నుంచి ఆఫర్లు వచ్చినా నేను ఎందులో కూడా నేను వెళ్ళలే వెళ్ళలేదు ఈ తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రజల్లో ఉండి ప్రజా సేవ చేయాలని అంకిత భావంతో ఈ ఈ పార్టీలో ఉన్నాను దయచేసి మీ అందరికీ కూడా పాదాభి నమస్కారాలు తెలియజేస్తూ ఒకటే వినవించుకుంటాను ఈసారి నాకు అధిష్టానం కనుక మరి ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి కనుక ఇస్తే మీరందరూ మీ ఆశీర్వాదించి మీ ఒక బిడ్డలాగా నన్ను ఆశీర్వదించి మీ మధ్యలోకి తీసుకెళ్ళి మీ యొక్క కూతురుగా నాకు ఓట్లేసి గెలిపించాలి ఒకవేళ అధిష్టానం గుర్తించి టికెట్ వేస్తే మీ అందరు ఆశీర్వాదంతో నాకు ఒకసారి గెలిపిస్తే మరి మీకు చేయవలసిన పనులు మీరు అసెంబ్లీ పంపిస్తే మీరు చేయవలసిన మీకు చేయవలసిన పనులు నేను ఎవరైతే అధికారుల పార్టీలో ఉంటారో వాళ్ళ మెడ వంచి పని చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి నా అక్క చెల్లెని అమ్మలకి అన్నలకి తమ్ముళ్ళకి తాతలకి అందరికీ కూడా నేను నమస్కరించి నా పాదాపి నమస్కారాలు నా శిరస్సు వంచి దండం పెడుతున్నాను అలాగే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పదో సంవత్సరంలో అడుగు పెడితే పెట్టి ఏం చేశారు ఏమీ చేయలేదు కేవలం చేస్తుంది భూదందాలు చేస్తూ ఉన్నారు ఈ పదవ తరగతి పేపర్ లీక్ కానివ్వండి ఇక్కడ గ్రూప్ అని చెప్పేసి పేపర్ లీక్ అని చెప్పేసి ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు ఈరోజు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పేసి రుణమాఫీ చేయలేదు డిగ్రీ చేసుకున్న ఉద్యోగం రాని వాళ్ళకి మూడు వేలు ఇస్తామని చెప్పేసి మూడు వేలు ఇవ్వలేదు ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగం ఇస్తానని ఇవ్వలేదు అమరవీరులకి గ్రూప్ అని పోస్ట్ ఇచ్చేసి పది లక్షలు ఎక్స్క్యూజ్ ఇస్తానని చెప్పేసి మరి అది కూడా ఇవ్వలేదు ఈరోజు మరి ఎస్సీలకి ఎస్సీలకి దళిత బంద్ అని చెప్పేసి చెప్పి దళిత బంద్ కూడా ఎవరికి రాని పరిస్థితి చూస్తూనే ఉన్నాము మరి ఈ రకంగా మరి ఏం చేశారని చెప్పేసి ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి ఎకరాల భూమి ఇవ్వలేదు ఇలా చెప్పుకుంటే ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఏ అభివృద్ధి చేయలేదు ఏదో కాళేశ్వరం కట్టామన్నారు కాళేశ్వరం కట్టినా కానీ వాళ్ళ సెక్రటరీ కట్టినా కానీ ఈరోజు కనీసం కొన్ని కోట్లలో ప్రజల మీద అప్పు వేసిన భారం అప్పుల తెలంగాణ చేసింది చేసిన బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ముసుగులో వచ్చిన మరి ఈ పార్టీ బీఆర్ఎస్కి మారిన పదో దశాబ్ద ఉత్సవాలు చేస్తా ఉన్నారు ప్రజలకు ఏం చేశామని చెప్పేసి ఉత్సవాలు చేస్తున్నారు కనీసం ఉద్యోగులకి కూడా సరి అయిన టైంలో సరి అయిన ఉద్యోగాలు కూడా ఇవ్వని దుస్థితి కనిపిస్తుంది ఒక్కసారి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టే విధంగా ప్రజలందరం కూడా కంకణం కట్టి ఎక్కడైనా ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎక్కడైనా నాయకులు వస్తే ఓట్లకు వస్తే వెన్నదిరిపే విధంగా మీరందరూ కూడా కంకణం కట్టుకొని ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ గ్రామ పంచాయతీ కూడా కొన్ని చోట్ల గ్రామ పంచాయతీ కట్ట దుస్తుంది ఈ విధంగా చేసుకుంటూ పోతుంది ఇవాళ చూస్తూ ఉంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళ మంత్రులు చూస్తుంటే భూ కబ్జాలు ఎక్కడ చూసినా భూ కబ్జాలు ఈరోజు వేల ఎకరాలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి వేల ఎకరాలలో ఎమ్మెల్యే ఎంపీలు సంపాదించుకుంటున్నారు ఎవరైనా కేసు మాకు కేసు అయిందని చెప్పేసి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు వెళ్తే కేవలం అధికార పార్టీ వాళ్ళకి అక్కడ న్యాయం జరుగుతుంది కానీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగని దుస్థితి మనం చూస్తూనే ఉన్నాము ఈ తెలంగాణ మనం సాధించుకున్న తెలంగాణ మనం కోట్లాడుకున్న తెలంగాణను మనము మళ్ళీ మన బతుకులో మనం బాగు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భారత పార్టీ అని చెప్పి చెప్పిన కేసీఆర్ గారు తెలంగాణకి ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రజల ఒకసారి మేలుకోండి గుర్తించుకోండి ఈ బీఆర్ఎస్ పార్టీని తరిమి కొడదాము కే మేడం యాక్చువల్లీ మీరు గెలవాలంటే ఐ మీన్ మీరు అంటే మీ అభ్యర్థికి ఇక్కడ గెలవాలంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు తర్వాత బీజేపీ పార్టీ కావచ్చు ఈ మీ ఈ మూడు పార్టీలను మీరు వెనక్కి నెట్టి మరీ గెలవాలి ఈ మూడు పార్టీలను ఢీ కొట్టగల సత్తా మీలో ఉంది అని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా కార్యకర్తలు మా కార్యక మా కార్యకర్తలు ఉన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు ఇవాళ ఇలాంటి పార్టీలు వంద పార్టీలు వచ్చినా మా తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళని ఢీ కొట్టి గెలిచే సత్తా మా తెలుగుదేశానికి ఉంది ఈరోజు లీడర్లు పోయారు స్వార్థపరంగా ఎంతోమంది ఈరోజు బీఆర్ఎస్లో ఉన్న యాభై శాతం మంది ఈ తెలుగుదేశం పార్టీలో అక్షరాభ్యాసం నేర్చుకొని వెళ్ళిన వాళ్ళే వెళ్ళినంత మాత్రంన తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరలేదు ఈ కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఈరోజు తెలుగు గడ్డ మీద తెలుగుదేశం పార్టీని చెక్కు చెదిరే విధంగా కూడా ఎవరు చెయ్యలేరు ఎవరు చెయ్యరు కూడా ఆ సత్తా ఎవరికి లేదు ఎన్ని పార్టీలు ఈ మూడు పార్టీలు కాదు వందల పార్టీ వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరు ఓకే మేడం లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్లీ మీ మనసులోని మాట అంటూ ఏమైనా దాగుందా ఒక యాస్పిరెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా మీరు ఉన్నారు కాబట్టి మీ మనసులోని మాట ఫైనల్ వన్ తెలుగుదేశం పార్టీ కోసము మేము ఎంతకైనా పోరాడతాము మా చివరి రక్తం బొట్టు వరకు ఈ తెలుగుదేశం పార్టీ కొనసాగుతూ ప్రజల నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినా ఇతర ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా ఎన్ని పార్టీలు అడ్డంకులు వచ్చినా ఈ తెలుగుదేశం పార్టీని ఉండి పోరాడి మరి ఈ తెలుగుదేశం పార్టీని విజయం సాధించాలని చెప్పేసి అనుకుంటున్నాను ముఖ్యంగా ఈ తెలంగాణ ఈ తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలకి నేను ఒకటే విజ్ఞా విజ్ఞాపిస్తున్నది ఏంటంటే ఈ తెలంగాణ కోసము మనం అన్ని జెండాలను పక్కన పెట్టి ఒకే ఒక ఏజెండాగా సాధించుకున్న తెలంగాణ మన తెలంగాణ ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి మన బహుత్ భవిష్యత్తు బాగుండాలి మన గాలి మన నీరు మన ఉద్యోగాలు మనకి రావాలని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారని చెప్పేసి మరి ఆంధ్ర వాళ్ళని పక్కన వేసేసి తెలంగాణ సాధించుకుంటే అన్ని విధాలుగా మనకు బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పేసి మనం సాధించుకుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకులు కూడా ఈరోజు కండవ కట్టుకున్న బీఆర్ఎస్ కండవ కట్టుకున్న ఎవరు కూడా తెలంగాణ కోసం కోట్లాడింది పోట్లాడింది ఎవరు లేరు మనము అన్ని జెండాలను పక్కన పెట్టుకొని సాధించుకున్నాం ఈరోజు ఎవరు బాగుపడుతున్నారంటే కేవలం కేసీఆర్ కుటుంబం కేసీఆర్ నాయకులు మాత్రమే ఈరోజు భూదందాలు భూ కబ్జాలు మరి అన్ని విధాలుగా కబ్జాలు చేసుకుంటూ వాళ్ళు కోట్లాది కోట్లు సంపాదించుకుంటున్నారు కానీ ప్రజలకు ఏం న్యాయం జరిగింది ఒక్కసారి గుర్తించండి ప్రజలకు ఏం న్యాయం జరిగింది ఏమైనా బిడ్డలకు ఉద్యోగం వచ్చిందా మనకి మూడెకరాల భూమి వచ్చిందా మరి మన మనకి డబుల్ బెడ్రూమ్ వచ్చిందా మనకి ఏం వచ్చిందని చెప్పేసి ఈరోజు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి మన ముందుకు తీసుకో తీసుకొస్తాము దయచేసి ఒకే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి తెలుగుదేశం గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లేదు ఒక ఎమ్మెల్యేలు ఎంపీ లేకున్నా కానీ ప్రజల కోసం ప్రజలు ఉన్నారు మీరు ఏ అధికార పార్టీ నుంచి ఏ ఇతర పార్టీ గురించి భయపడకండి ప్రజలారా దయచేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకురండి తెలుగుదేశం పార్టీని మన ఓటు వేయండి మళ్ళీ మంచి రోజులు మనం తీసుకొద్దాము నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిస్తారో ఆ మాటను కట్టుబడి ఉండే నాయకుడు మన నాయకుడు కాబట్టి ఆంధ్రలో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు మరి ఈ తెలంగాణ గడ్డ మీద కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని తీసుకొచ్చి ప్రజల సక్షేమలు ప్రజలకు ఏ అభివృద్ధి కావాలంటే అది ఖచ్చితంగా చేస్తారు మనకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కసారి తెలుగుదేశం పార్టీని మన మధ్యలో తీసుకొద్దామని చెప్పేసి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి దీంతో ముగిద్దామని చూస్తున్నాం మేడం యాక్చువల్లీ ఇంకొక క్వశ్చన్ మిగిలిపోయింది మేడం మీరు మహబాబాద్ నియోజకవర్గం నుంచి అలాగే ఆల్టర్నేట్గా డొర్నకల్ నియోజకవర్గం నుంచి వెళ్ళి టికెట్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మహబాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యాస్పిరెంట్ క్యాండిడేట్స్ డొర్నకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ క్యాండిడేట్స్ వీళ్ళిద్దరి యాస్పిరెంట్స్ అంటే ఇందులో కొంతమంది ఇందులో కొంతమంది ఉన్నారు కదా వాళ్ళందరికన్నా మీరు ఎందులో బెటర్ అని అనుకుంటున్నారు వాళ్ళతో మిమ్మల్ని పోల్చినప్పుడు టికెట్ మీకే రావాలంటున్నారు కాబట్టి వాళ్ళందరితో మిమ్మల్ని పోల్చినప్పుడు మీరు ఎందులో బెటర్ వాళ్ళతో మిమ్మల్ని పోల్చినప్పుడు అంటే ప్రజల్లో అక్కడ డోర్నాకల్లోని ఇక్కడ మహబబ్బాద్లో అయితే ప్రజల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఎక్కడ ఇచ్చినా ఒకటే అది నాకు పుట్టిన ఇల్లు డోర్నాకల్ ఇక్కడ నా మెట్టిన ఇల్లు డోర్నాకల్ మహబాద్ మహబాద్ మెట్టిన ఇల్లు డోర్నాకల్ ఏమో పుట్టిన ఇల్లు కాబట్టి అక్కడైనా ఒకటే ఇక్కడైనా ఒకటే ప్రజలు నాకు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు మెట్టిన వరకు గత పంతొమ్మిది సంవత్సరాలు ఇక్కడ సర్వీస్ చేస్తున్నాను మహోబాద్ కాబట్టి నాకు ఇక్కడ ఉన్నారు డోర్నాకల్ నాకు మెట్టిన ఇల్లు కాబట్టి అక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ చుట్టాలు ఇరు ఇరు వర్గాలందరూ కూడా అక్కడ ఉన్నారు నాకు ఎక్కడ ఇచ్చిన ఒకటే మేడం యాక్చువల్లీ నా క్వశ్చన్ అది కాదు మేడం ఇప్పుడు మీ లాంటి యాస్పెంట్స్ మహోబాద్ నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు అలాగే డోర్నాకల్ నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు టికెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళతో మిమ్ములను పోల్చినప్పుడు టికెట్ మీకే ఇవ్వాలి అని మీరు అంటున్నారు కాబట్టి వాళ్ళతో పోల్చినప్పుడు మీరు ఎందులో బెటర్ వాళ్ళతో పోల్చినప్పుడు నేను ప్రజా సమస్యలో ముందున్నాను అన్ని సమస్యల్లో పోరాడుతూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళ నా కుటుంబానికి దూరం అయి ఉండి కూడా నా పిల్లలకి నా భర్తకి నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ దూరం అయి ఉండి తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం ప్రజల కోసం ప్రజల సక్షమ కోసము అన్ని విధాలుగా పార్టీని మరి వీడకుండా గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి పార్టీని వదలకుండా నేను పార్టీ ప్రజల కోసం పనిచేస్తాను పార్టీ కోసం పనిచేస్తున్నాను ప్రజల కోసం పనిచేస్తున్నాను కాబట్టి ఈరోజు అధిష్టానం నన్ను ఖచ్చితంగా గుర్తించాలి ఒక్కవేళ మీరు ఇంటెలిజెన్స్ రిపోర్టరా లేకుంటే ఏ రిపోర్టర్ ద్వారా మీరు ఎంక్వైరీ చేసినా అభ్యంతరం లేదు నేను నేను తిరిగినంతగా నేను చేస్తున్నంతగా మరి అక్కడ డోర్నాకల్లో ఏ నాయకులు కానివ్వండి ఇక్కడ మహబాళ్ళు ఏ నాయకులు కానీ చేయట్లేదు అది అది అధిష్టానం గుర్తించాలి ఖచ్చితంగా గుర్తించాలి ఒక్కసారి ఎంక్వైరీ చేసి నాకు మాత్రం ఈ అవకాశం కల్పించాలి ఓకే మేడం ఒక మహిళగా మీరు హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మీకు ఒక మహిళగా రాజకీయంగా మీరు దూసుకుపోతూ ఉన్నారు సంతృప్తి అనేది దక్కుతుందా మీకు ఈ పొలిటికల్ వేవ్లలో సంతృప్తి అనేది దక్కుతుంది మనం ఈరోజు వందల కోట్లు సంపాదించడంలో సంతృప్తి లేదు ప్రజాసేవ చేయడంలో ప్రజలకి మన వల్ల ఏమైనా వాళ్ళకి న్యాయం జరిగింది అని వాళ్ళు చెప్తే అక్కడ చాలా సంతోషం కలుగుతుంది ఈరోజు వందల కోట్లు వేల కోట్లు కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకుల కాదు మా టీడీపీ నాయకులు ఏంటంటే ప్రజల కోసం పోరాడతారు ప్రజల కోసం కొట్లాడతారు ప్రజలకు సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఏ అర్ధరాత్రి అయినా ప్రజల కోసం వెళ్ళి పనిచేసే నాయకులు అక్కడ మాకు హ్యాపీనెస్ అంటే మాకు సంతోషం అనేది అక్కడ కనిపిస్తుంది ప్రజలు ఎక్కడ సంతోషంగా ఉంటే అదే మా హ్యాపీనెస్ యా ఓకే మేడం సో మీరు టికెట్ కోసము భారీగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకో ఉన్నారు పెట్టుకున్నారు కాబట్టి ప్రజల ఆశీస్సులతో టికెట్ కనుక వచ్చి తద్వారా మీరు కనుక గెలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ గెలిస్తే ఇక్కడ ప్రజల ఆశీస్సులతో మీరు గెలిస్తే ఏం చేయాలనుంది మీకు యాజ్ ఏ ఎమ్మెల్యేగా మీ మైండ్లో ఏం రన్ అవుతా ఉంది మహబూబాబాద్ నియోజకవర్గం కావచ్చు ఆల్టర్నేట్గా డోర్నకల్ నియోజకవర్గం కావచ్చు ఏదో ఒక నియోజకవర్గం నుంచి మీకు టికెట్ వచ్చి తద్వారా మీరు గెలిస్తే యాజ్ ఎమ్మెల్యేగా ఏం చెయ్యాలి అని మీ మైండ్లో రన్ అవుతూ ఉంది నిత్యం ప్రజల మధ్యలో ఉండి మహిళల సమస్యల మీద న్యాయం జరిగే విధంగా చేయాలని ఎవరికైతే ఏ ఏరియాలో అయితే రోడ్డు సౌకర్యం లేదో ఎందుకంటే చాలామంది గుడాల్లో తండాల్లో రోడ్డు సౌకర్యం లేదు అవన్నీ చేయించాలనేది ఒకటి ప్రజల సమస్యలు ఎక్కడైతే వాళ్ళు వచ్చి మన దగ్గర వచ్చి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్గా లేకుంటే కలెక్టర్గా ఎవరికైనా సమస్యలు వస్తాయి అక్కడ దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్ళి చేయించాలని చెప్పేసి ఇలాంటివి సేవా కార్యక్రమం చేయాలని చాలా కోరిక నాకు అలాగే లక్ష రూ లక్ష రూపాయలు రుణమాఫీ చేయించడానికి దళిత బంధు మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళ పార్టీ కార్యకర్తలు వేయించుకున్నారు కానీ మేము దగ్గరుండి అన్ని కుల అన్ని దళిత బంధులకి పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి దళిత బంధు వచ్చేటట్టు పోరాడతాము ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే విధంగా ప్రతి ఒక్కరికి మూడు భూమి వచ్చే విధంగా ప్రతి దాంట్లో ముందుండి ప్రతి సమస్యలో కూడా పోరాడి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఉద్యోగాలు కానివ్వండి రైతు బంధు కానివ్వండి ప్రతి ఒక్కటి ఏదైతే మెనిఫెస్టో హామీలో ఇచ్చారో ఆ మెనిఫెస్టో హామీలు మేము దగ్గరుండి కూడా అన్నీ కూడా కొట్లాడి అధికార పార్టీ నుంచి నేను మేము ఖచ్చితంగా పనిచేస్తాము ప్రజల పక్షనే ఉంటాము ప్రజల్లోనే ఉంటాము ఓకే మేడం మీకు మహిళా మనుల సపోర్ట్ అన్నది ఎంత ఉంది మేడం యాభై శాతం మహిళల సపోర్ట్ ఉంది మహిళల ఎందుకంటే మీలాంటి వ్యక్తి రావాలి మీలాంటి లీడర్ రావాలి మీరు మీరు చూస్తూ ఉంటే మరి ఈరోజు ఎంత ధైర్యవంతురాలు ఇవాళ మేము చూస్తూనే ఉన్నాము ఎందుకంటే అధికారంలో లేని తెలుగుదేశం పార్టీ లేదని అంటున్నా కానీ మీరు ఇదే పార్టీలో ఉండి కొనసాగుతున్నారు మీలాంటి మహిళ మాకు కావాలి మీ అండదండ మాకు కావాలి రాబోయే రోజుల్లో మీకు కనుక ఏదైనా టికెట్ కనుక ఇస్తే ఏ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీ నుంచి టికెట్ వచ్చినా మేము ఖచ్చితంగా మీకు చేదోడు ఓదాడుగా ఉండి మీకు టికెట్ వస్తే మేము వెనకాల ఉండి మేము గెలిపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్క యాభై శాతం పైన మహిళలు నాతోనే చెప్తా చెప్తా ఉన్నారు మరి అయితే నేను ఒకటే చెప్పాను తెలుగుదేశం పార్టీ నుంచే నేను ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ నుంచే సాధిద్దాం అంటే మేడం మీరు ఎక్కడైనా పర్లేదు మీకు మేము తోడు ఉంటామని చెప్పేసి మహిళా మహిళా మనలు అంటున్నారు యా ఓకే ఓకే మేడం సో ఇదండి వారు మహిబాబాద్ నియోజకవర్గానికి కావచ్చు లేకుంటే డోర్నగల్ నియోజకవర్గానికి కావచ్చు యాజ్ ఫ్రెండ్ అభ్యర్థిగా కొనసాగుతూ ఉన్నటువంటి భూక్య సునీత మంగళలాల్ గారు ముఖముఖి నిర్వర్తించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్ట్ అవుతుంది మీ ముందు చూస్తున్నాం బీవీఆర్ టీవీ సెండిల్ దెన్ బాబా టేక్ కేర్